నేను పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నాను. గత 28 సంవత్సరాల నుంచి ఒక ఎయిడ్ కాలేజీ లెక్చరర్గా, విద్యాసంస్థల డైరెక్టర్గా, అలానే రెడ్ క్రాస్ చైర్మన్గా అందరికీ అందుబాటులో ఉంటున్నాను. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మంచి మెజార్టీతో గెలిపిస్తారని మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. మీ అందరికీ అందుబాటులో ఉంటాను. మీ అన్నగా, తమ్ముడిగా, మీ ప్రతి సమస్యలో మీకు తోడుంటానని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. మీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. ఆత్మకూరు పట్టణానికి చెందిన అబ్దుల్ కలాం రసూలాకు చెందిన 11 ఏళ్ల చిన్నారికి తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో ఈ నెల 22వ తేదీన అక్కడి ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు అపెండిక్స్ కడుపునొప్పి అని ఆపరేషన్ చేశారు. 26వ తేదీ వరకు అక్కడే ఉంచారు. ఆ పాప పరిస్థితి విషమించడంతో నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి, అక్కడి నుంచి తిరుపతి రుయ్యాకి, అక్కడ కుదరదంటే చెన్నైకు తీసుకెళ్లారు. చెన్నైలోని వైద్యులు అన్ని వైద్య పరీక్షలు నిర్వహించి మొదట చేసిన వైద్యం సరిగాలేదని, ఆమెకు వచ్చిన సమస్యకు చేసిన ఆపరేషన్కు సంబంధం లేదని, అందుకే పాప పరిస్థితి విషమించిందని తెలిచారు. అంతే, మంగళవారం ఆ చిన్నారి కుటుంబ సభ్యులు, బంధువులంతా తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఆపరేషన్ చేసిన డాక్టర్ను నిలదీశారు. ఆయన నిర్లక్ష్యం కారణంగానే ప్రాణాల మీదకొచ్చిందంటూ మండిపడ్డారు. అంతేకాకుండా పాపకు అందించిన వైద్యం వివరాలు కూడా కావాలని వారు పట్టుబట్టారు. ఆ వైద్యుడు తన వద్ద లేవంటూ, చెప్పాల్సిన అవసరం లేదంటూ మరీ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో వారంతా అతనితో వాగ్వాదానికి దిగారు. తమ బిడ్డ పరిస్థితికి కారణమైన ఆ డాక్టర్పై చర్యలు తీసుకోవాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ ను డిమాండ్ చేశారు. అందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి తగు చర్యలు తీసుకుంటామని, అలాగే పాపకు అందించిన వైద్యం వివరాలను లిఖితపూర్వకంగా అందించాల్సిన అవసరం తమపై ఉందని, దీనిపై విచారణ చేపట్టడం జరుగుతుందని వారికి హామీ ఇవ్వడంతో బంధువులు శాంతించారు. వచ్చాం సార్, రాగానే టెస్టులు చేసి అపెండిసిస్ అని చెప్పేసి చెప్పారండి. యాక్చువల్ అపెండిసిస్ అంటే ఆయన 20 రోజులకు ఆపరేషన్ చేయాలి, కానీ 2 రోజులకు ఆపరేషన్ చేశారు. ఈ డేటా దీనికి సంబంధించిన ఏం ఆపరేషన్ చేశారు, ఏం మెడిసిన్ వారు, ఏం టెస్ట్ చేశారు అని చెప్పేసి మాకేమి ఇవ్వలేదు. అమ్మాయికి బాగాలేదని చెప్పేసి ఫస్ట్ నెల్లూరు రిఫర్ చేశారు. నెల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్ నెల్లూరుకి వెళ్తే కనుక తర్వాత తిరుపతికి రిఫర్ చేశారు. అక్కడ నుంచి వాళ్ళ వల్ల కాదంటే చెన్నైకి తీసుకెళ్ళాం. అక్కడ వాళ్ళు ఏమన్నారంటే ఏం చేశారు ఏం అనేసి మొత్తం డేటా కావాలన్నారు. డేటా అయితే ఇవ్వట్లేదు, ఏమంటే రాసిస్తామని చెప్పి చెప్తున్నారు. ప్లస్ ఇక్కడ ఏమంటున్నారంటే వాళ్ళు ఈ అమ్మాయి కడుపునొప్పి వచ్చింది అపెండిసిస్ వల్ల కాదు, జాండీస్ వచ్చి లివర్ ఎఫెక్ట్ అయిపోయి దానివల్ల కడుపునొప్పి వచ్చింది, మీకు ఎవరు రాంగ్ ట్రీట్మెంట్ ఇచ్చారు, ఆ అమ్మాయి సీరియస్ కండిషన్ ఉంది, ఆ అమ్మాయి ఏం చేశారు, ఏ మెడిసిన్ వారు, ఏం టెస్ట్ చేస్తారు, అది చేసింది మేము అడ్మిట్ చేసుకున్నాం లేకపోతే అడ్మిట్ చేసుకోలేమని చెప్పి చెప్పేశారు సార్. పరిస్థితి ప్రజెంట్ ఆ అమ్మాయి పరిస్థితి సీరియస్ గా ఉంది. ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ. బాయ్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్, గోమతినగర్, నెల్లూరు. 817-99-69829. గర్ల్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్, ధనలక్ష్మీపురం, నెల్లూరు. 817-99-69791.